కానీ ఖచ్చితంగా మేము అయితే ఆ నిర్ణయం వేరే నిర్ణయం మేము తీసుకోలేదు. టీజర్ చూసాక మేము ఏమనుకున్నాం ఇది థియేటర్ ఫిల్మ్ పక్క థియేటర్ కొన్ని కొన్ని ఫిల్మ్స్ థియేటర్ లో చూస్తే నా ఎక్స్‌పీరియన్స్. ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ఏమిటది? సినిమా ఎప్పుడు రిలీజ్? 12th నవంబర్. ఆయన బర్త్డే. ఏమండి ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మీరు ఇచ్చారు అదే రోజు బర్త్డే గిఫ్ట్. క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంచెం భయపడ్డా. సో నేను మామూలుగా మన ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం కదా, అడిగేలా ఎందుకు అవన్నీ నీకు ఎందుకు అన్నాడంతే. ఒకటి ఫస్ట్ థింగ్ ఒకటి కాదు పోనీ, ఎన్ని రోజులు ఉంటుందంటే అవన్నీ నాకు అనవసరం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నేను ఎప్పుడు డేట్ అంటే అప్పుడు రావాలి అన్నాడు. ఆ డేట్లు కాదు సార్, 2 సంవత్సరాలు మొత్తం లాక్ చేసుకున్నాడు. ఫ్రెండ్ అంటే జనరల్లీ మనకి ఇప్పుడు మా సినిమా ఇప్పుడు శ్రీకి యూజ్ అవ్వాలి కదండి, మా ఫ్రెండే తనకి యూజ్ అవ్వాలి కదండి, మా డైరెక్టర్ సుధాకర్ యూజ్ అవ్వాలి. సుధాకర్ ని పీల్చి పిప్పి చేస్తాడు శ్రీ, అంటే ఫ్రెండ్షిప్ నువ్వు నా ఫ్రెండ్ కాదురా కాదు వెళ్ళిపో అనే రేంజ్కి అంత వాడుకున్నాం మేము. దేవుడా ఫ్రెండ్షిప్ ని ఈ రేంజ్ లో వాడారా అండి మీరు? అంటే అది అందులో మేడం అందులో పీక్స్ ఏంటంటే, అందులో పీక్స్ ఏంటంటే ఆయనకి ఒకరోజు హోటల్ రూమ్ లేదు, డైరెక్టర్ గారి ఇంట్లోనే షెల్టర్, అది పీక్స్. అది అలాంటివి తీసుకెళ్ళిపోతే ఎక్కువ క్లోజ్ షాట్లు అందుకని ఎక్కువ చేసినట్టున్నాను, నా క్లోజ్ షాట్లు తక్కువ ఉన్నాయి. అన్నాడు హీరో అయితే నువ్వు కాదు సాయి కుమార్ గారు. అవునా? నేనేంటి ఇందాక సుధాకర్ తో చెప్పడం విన్నాను. అవునా? సో ఫైనల్ నాకు ఏంటంటే బర్త్డే నేను 12th అనుకుంటున్నాను అన్న, నా బర్త్డే అయితే ఆ రోజే ఉంటదిలే, గిఫ్ట్ తీసుకో అన్నాడు. ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఉంది, ఆ 12 అన్న డేటే తనకి బాగా కలిసి వచ్చిన డేట్. July 12th RX100 రిలీజ్ అయ్యింది. July 12th 2018. ఇంక ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ రెడీగా ఉంటారు కార్తికేయ ఫిల్మ్ అనగానే. ఏమండి 12th ఉంటే 12th రిలీజ్ చేద్దామండి. ఫ్రాంక్ గా చెప్తున్నాను, మన ఇండస్ట్రీలో సెంటిమెంట్ చాలా ఎక్కువ. కరెక్ట్ కరెక్ట్ ట్రూ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఒక ఆయన ఉన్నాడు, ఈ రోజు MS అని మన వావ్లో ఉన్నాడు, ఆయన ఎవ్రీడే పెడతాడు నాకు. ఆ డేట్స్ చూస్తుంటే కొన్ని డేట్లు అన్ని ఫ్లాప్లే, కొన్ని డేట్లు అన్ని సూపర్ హిట్లే. అలాగే నవంబర్ 12th ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డేట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.